కలుగుతాయి. సరే, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నారు రేణుకాదేవి. ఒకనాడు అటువైపు వెళుతూ ఒక మహానుభావుడు, 1000 చేతులవాడు అటువైపు వచ్చాడు. ఆయన కార్తవీర్యార్జునుడు, హైహయుడు అంటారు. ఆ హైహయ వంశరాజు కార్తవీర్యార్జునుడు వచ్చాడు. ఈయన దత్తాత్రేయ భక్తుడు, గణపతి భక్తుడు కూడా. కార్తవీర్యార్జునుడు వచ్చి, అయ్యా నేను వేట కోసం వచ్చాను, ఏదో అవతల ఒక సామ్రాజ్యాన్ని జయించి ఇలా వస్తున్నాను, పెద్ద సైన్యం ఉన్నది, వాళ్ళందరూ వస్తే ఆటంకమని ఒక పరిమితమైనటువంటి సేనామండలితో వచ్చాను, మాకు దాహముగా ఉన్నది అన్నారు. అయ్యో మహాత్ముడివి నాయన, ఎవరు తమరు అని అడిగారు. నేను కార్తవీర్యార్జునుడను, కృతవీర్యుని యొక్క కుమారుడను అన్నాడు. ఆహాహాహా, ఏమి పుణ్యమండి, మహానుభావుడివి నీవు, మీ గూర్చి ఎంతో మీ కీర్తి విన్నాము, ఇటువంటి మహాత్ముడవైన చక్రవర్తివి, యోగి భోగి అన్నారు ఆయన్ని. ఇటువంటి మహానుభావుడివి తమరిక్కడికి రావటం అన్నది మహాయోగము, మాకు ఎంతో సంతోషము. మీరు మంచినీళ్లు త్రాగటమేమున్నది, దాహమేమున్నది, భోజనము కూడా చెయ్యండి అన్నారు. భోజనం అంటే నేను ఏదో ఈ వచ్చిన 3 నలుగురము కాదు మహానుభావ, చాలా వేల మంది సేనా మండలి ఉన్నది మాకు, అందువల్ల మమ్మల్ని భోజనానికి మినహాయించండి అన్నారు. లేదు లేదండి, మీ 1000 మంది ఎంతమంది ఉంటే అంతమంది, 8000 మంది ఉంటే 8000 మంది రండి భోజనానికి అన్నాడు. ఏమిట్రా ఈ బ్రాహ్మణుడు, చూస్తే ఒక పూరి పాక, ఏమీ లేదు ఇక్కడ, ఓ 1000 మందో 2000 మందికో భోజనాలు పెడతానంటాడే ఈ బ్రాహ్మణుడు, చాదస్తుడా ఏమైనా, ఈయనకు సరిగ్గా ఆలోచన ఉందా లేదా అని పరీక్ష మొదలైంది మనస్సులో. సరే, మంత్రిని పంపించి మొత్తం సైన్యాన్ని విడిది చేయించాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ధేనువును, కామధేనువును ప్రార్థించాడు జమదగ్ని మహర్షి. 7 ఋషులలో ఒకడు జమదగ్ని, అసామాన్యమైనటువంటి తపోబల సంపన్నుడు ఆయన. అటువంటి జమదగ్ని మహర్షి ప్రార్థించగానే కామధేనువు ఏమేమి కావాలో వాళ్ళకన్నీ కూడా, ఆ రాజసౌధములు కూడా తాత్కాలికముగా ఏర్పాటు చేసినది విడిదలను, ఆ విడుదలను ఏర్పాటు చేసి అందులో అందరినీ విశ్రమించండి అన్నారు. స్నానశాలలు, పానశాలలు అన్నీ సిద్ధమైపోయాయి. షడ్రసోపేతమైన భోజనములు సిద్ధమయ్యాయి. దాసదాసీజనము అంతా వడ్డించటము అన్నీ జరుగుతూ ఉన్నాయి. అతడికి ఆశ్చర్యం కలిగింది. ఏమిరా ఇంత పూరిపాక, ఇక్కడ ఏ భవనాలు లేవు, ఇంతదనుక చూస్తే ఒక్క క్షణములో ఇన్ని అయ్యాయి, ఇది ఏదో మహత్తు ఉన్నది అని ఆయన్ని అడిగాడు. అదంతా అయిపోయిన తర్వాత తాంబూల సేవనం చేసుకుని, ఓ జమదగ్ని మహర్షి, నీవు చాలా తపో మహిమాన్వితుడవని నేను కూడా విన్నాను, ఇక్కడికి వచ్చేదాకా ఇది తమరి ఆశ్రమమని తెలియదు, ఏమైనా మాకు ఇంతమందికి ఇంత విశేషంగా ఎలా పెట్టగలిగారు అంటే, నాయనా నేనెప్పుడూ అబద్ధము మాట్లాడి ఎరుగను, కామధేనువు యొక్క మహిమ ఇది అన్నాడు. అయితే ఈ కామధేనువును మాకివ్వండి, రత్నహారీతు పార్థివ అన్నాడు. ఏ గొప్ప వస్తువు ఉన్నా రాజుగారి దగ్గరే ఉండాలి, చక్రవర్తి దగ్గర ఉండాలి, సామాన్య ప్రజలకు గొప్పతనం ఎందుకు, నీకేం కావాలి, ఏదో యజ్ఞయాగాలు చేసుకోవడానికి పాలు అవి కావాలి, నేను కొన్ని ఆవులు పంపిస్తాను, ఈ ధేనువును నాకు ఇవ్వండి అన్నాడు. అయ్యా అది కామధేనువు, నా అధీనములో కూడా ఉన్నది కాదు, స్వర్గము నుంచి వచ్చినది, నేను అలా ఇవ్వటానికి వీలు లేదన్నాడు. నువ్వేమయ్యా బ్రాహ్మణుడివి, స్వర్గమేమి, ఇంద్రుడు నాకన్నా ఏమి గొప్పవాడా, నేను తీసుకువెళతాను దీన్ని అన్నాడు. అయితే దాన్ని ఇలా స్పృశించగానే 1000 మంది సాయుధపానులైనటువంటి మహాత్ములు దానిలో నుంచి వీరులు బయలుదేరారు. వచ్చి ఆ వీళ్ల సైన్యాన్ని అంతా చెల్లాచెదురుగా చేశారు. అతనికి క్రోధావిష్టుడయ్యాడు కార్తవీర్యార్జునుడు. ఏమిరా ఇంతటి వాణ్ణి నేను, నేను సంకల్పిస్తే నా సంకల్పానికి కూడా అడ్డుగా ఇవన్నీ ఇంతమంది సైన్యము రావటమా అని ఆయన కోపముతో, ఆక్రోశముతో, ఆ సైన్యము చేతిలో ఓడిపోయాము అనేటువంటి బాధతో ఆయన ఏం చేశాడంటే బాణము ఆ జమదగ్ని మహర్షికి వేశాడు. బాణము ఎప్పుడైతే జమదగ్ని మహర్షికి బాణము తగిలిందో ఆయన స్పృహ కోల్పోయి పడిపోయాడు, విగత ప్రాణుడైపోయాడు. అయ్యో ఏమి నాయనా ఇంత దుర్మార్గము చేశావే, నువ్వు రాజు అంటున్నావే, ధర్మము తప్పావే, ఎవరికీ అపకారము చెయ్యని మహర్షి, అటువంటి మహర్షిని నువ్వు
బాణముతో సంహరిస్తావా, ఎంత పాపాత్ముడివి నీవు అని బాధతో మాట్లాడింది రేణుకాదేవి.